గత ప్రభుత్వ అవినీతిపై సీబీఐ విచారణ మీద అధికార విపక్షాల మధ్య వాగ్యుద్ధం కొనసాగుతోంది. చంద్రబాబుపై అవినీతి మరక వేయడం కోసం జగన్ కుట్ర పన్నుతున్నారంటూ టీడీపీ కౌంటర్ ఇస్తోంది. తీయండి బయటికి తవ్వండి జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి దమ్ముండే మామే చెరిలు చేపట్టమన్నారు. నిజం నిలకడగా తేలుతది. కంగారు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు మీ ఒక్కొక్క పాపం ఆధారతో సహా ఏ ఎవరికి ఇవ్వాలో మీరు పెద్దానికి సీబీఐని కోరుతున్నారు. దీని అందుకే సీబీఐకి ఇస్తున్నాం. త్వరలోనే సీబీఐ తప్పకుండా మీ అందరి దగ్గరికి వచ్చి ఐటీ మినిస్టర్ గారు అప్పుడు ఎవరున్నారో ఫైబర్ నెట్ ఎవరు చూశారో ఈ టెండర్లు ఎవరు పిలిచారో దీనిందరూ కూడా అన్నీ తప్పకుండా మీ అందరి దగ్గరికి అలాగే చంద్రన్న సంక్రాంతిలో రంజాన్ తోఫాలో క్రిస్మస్ కానుకలో నెయ్యి ఎవరు సప్లై చేశారో మజ్జిగ ఎవరు సప్లై చేశారో కందిపప్పు ఎవరు సప్లై చేశారో ఉప్పు పప్పు ఎవరు సప్లై చేశారో మీ అందరి దగ్గరికి సీబీఐ త్వరలో రాబోతుంది కాబట్టి జాగ్రత్తగా అన్ని లెక్కలో సరి చేసుకుని జాగ్రత్త రెడీగా ఉండమని చెప్పని చంద్రబాబు గారి మొత్తం అలా వంది మాగలికి ఎవరైతే దీంట్లో ఆమ్యామ్యాలు స్వీకరించారో అందరికీ కూడా జాగ్రత్త పడండి వస్తున్నారు తొందరలో బాబాయిలు ఢిల్లీ నుంచి అని చెప్పి మీ అందరికీ అది మీరు కోరుకున్నట్టుగా మేమేసింది కక్షాదింపుతో కాదు మీరు కోరుకుని దమ్ముంటే దమ్ముంటే అన్నారు దమ్ముని చూపించాకి మొత్తం ఒక్కొక్కటి వస్తున్నాయి. కోర్టు ఎంత తీవ్రంగా మాట్లాడిందంటే రాజ్యాంగ వ్యవస్థలతో ఆటలాడుకోవద్దు అంటే దాంట్లో అర్థం ఎంత ఉందో ఒకసారి ప్రభుత్వ ఉద్యోగస్తులు ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డికి మాటలు అర్థం అవ్వదు నాకు తెలుసు. నిన్న స్టే ఇవ్వనని చెప్పి సుప్రీంకోర్టు చెప్పిన వెంటనే ప్రభుత్వ న్యాయవాదులు ముగ్గురు రాజీనామా చేశారు. పాపం వాళ్ళు బలైపోయారు ముగ్గురు. వాళ్ళ తప్పే ఉందని దీంట్లో నాకు తెలిసింది వాళ్ళ తప్పేం లేదు. ముఖ్యమంత్రిగా తీసుకున్నటువంటి పనికిమాలినటువంటి నిర్ణయాల వల్ల కోర్టులో నిలబట్టలేదు. అవి సెట్టాప్ బాక్సుల సప్లైలో కూడా బాగా పూర్తిగా రూల్స్కి విరుద్ధంగా టెండర్ రూల్స్కి విరుద్ధంగా నియమాలకు విరుద్ధంగా సెట్టాప్ బాక్సుల్ని టెండర్ వేస్తూ అంటే టెండర్ వేసిన వాళ్ళకి L1కి ఇస్తే సాధారణంగా ఎవరికైనా L1కి ఇస్తాం. అలా కాకుండా అందరినీ పిలిచి కూర్చోబెట్టి L1 కాకుండా అబ్బాయి మీరు ఒకసారి సప్లై చేయాలి కాబట్టి మీరు నలుగురు సప్లై చేయండి అని చెప్పి నలుగురికి ఆర్డర్ ఇచ్చి ఇవన్నీ వింత వింతలు అనమాట. గత ప్రభుత్వంలో మనం చూస్తే రెండు రెండు అన్నారు. ఈ వింత వింతల్లోకి వెళ్తే నలుగురికి ఇచ్చి అందులో టెర్రాస్ ఆఫ్ టైన్ కూడా ఒక ఆయనకి ఇచ్చి ఆయన దగ్గర నుంచి స్టాక్ మాత్రం రిసీవ్ చేసుకుని మిగతా వాళ్ళ స్టాక్ కూడా రిసీవ్ చేసుకోకుండా ఉద్దేశపూర్వకంగా టెరాసాఫ్ట్ బాగుపడేట్టుగా తద్వారా ఎంతోమంది దాంట్లో మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ఈ దాని యాజమాన్యం చూస్తున్నటువంటి ఈవీఎం కేసులో ముద్దాయిగా ఉన్నట్టు కానీ అందరూ లబ్ధి పొందారనే అపోహ కలిగేట్టుగా మనకి కనపడింది. 200 కోట్ల రూపాయలు ప్రాథమికంగా కేబినెట్ సబ్ కమిటీ విచారణలో తేలింది. ఏమీ తెలుసులేదు కదా. ఇంకా మరి సిబిఐ ఎంక్వైరీ ఏంటి? ఇంకా సిబిఐ ఎంక్వైరీ ఏంటి సార్? అంటే సిఐడి మీద నమ్మకం లేదా? అంటే సిఐడి పనికిరాని వాళ్ళనా? సిఐడి వాళ్ళు చెత్తాగిన వల్ల అవదు, వీళ్ళేం చేయలేరు, సిబిఐని అడుగుదామనా? ఏమిటి ఉద్దేశం? సిఐడి ఎంక్వైరీ అన్నారు కదా, మీరు కావాలంటే ఆ డేటే అని చెబుతా. ప్రెస్ లో వచ్చింది, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చింది, ప్రింట్ మీడియాలో వచ్చింది, అందరికి తెలుసు సిఐడి ఎంక్వైరీ వేస్తున్నా. పైగా పైగా మీరు రివార్డు ఇన్సెంటివ్స్ మీరు ప్రకటించారు. చంద్రబాబు అవినీతిని వెలికి తీస్తే మీకు రివార్డులు ఇస్తా, ప్రమోషన్లు ఇస్తా అని ఆ రోజున మాట్లాడిన మీరు సిఐడి ఏం తేల్చలేకపోయింది. అది అసమర్థమైన విభాగం, అందుకని సిబిఐ ఢిల్లీ వాళ్ళు రావాల్సిందే అంటారా? అంటే మీ వ్యవస్థని మీ కింద మీ రాష్ట్ర ప్రభుత్వం మీ ముఖ్యమంత్రిత్వంలో పనిచేసే సిఐడిని అసమర్థ విభాగం అని మీరే చెబుతున్నారా?